తెస్పల్లా భూముల్ని సుమారుగా ఐదు వేల కోట్ల విలువైన భూముల్ని విజయసాయి రెడ్డి కో నేను చాలా సందర్భాల్లో అంటుంటాను పండుకోతి అని ఎస్ నేను అదే స్టాండ్ మీద ఉన్నాను అదే వ్యక్తి తన తాలూకా బినామీల చేత అదే విధంగా బెదిరించి భయపెట్టి ఓవరాల్ గా చెప్పాలంటే వైజాగ్ లో ఉన్న వ్యాపారస్తుల మెడల మీద కత్తి పెట్టి భూ భూమి తాలూకా ఓనర్ల మెడ మీద కత్తి పెట్టి ఓవరాల్ గా అవన్నీ కూడా రాయించుకొని వ్యాపారం మొదలు పెట్టి ఐదు వేల కోట్లు మింగేసిన సందర్భం కూడా మీకు తెలిసిందే ఆ సందర్భంలోనే ఆయన కూడా ఒక లీక్ ఇచ్చాడు వాళ్ళ వాళ్ళన్న అంతర్గతం వాటెవరి మేబీ ఏం జరిగినప్పటికీ కూడా విభేదాలు ఏం జరిగినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి వల్ల వైకాపా వల్ల ఒక మంచి జరిగిందని చెప్పుకోవడానికి ఒక మచ్చు ఈ రోజు ఏంట్రా మంచి అంటే ఏదో కూడా సినిమాలో మనం మాట్లాడుతూ ఉంటాం బ్రహ్మానందం గారు పోలీసులకి దొరికిపోతే బ్రహ్మానందం గారు డైలాగ్ ఉంటాడు దొంగ దొంగ నన్ను ఒక్కడే అంటున్నావు వెనకతంలో ఉండి అమ్మ మొగుడా అని చెప్పి మాట్లాడతారు ఆ డైలాగ్ ఇక్కడ యాప్ట్గా కంపల్సరీగా వర్తిస్తుంది విజయసాయి రెడ్డి గారికి దసపల్ల భూముల గురించి అదేవిధంగా బే పార్క్ గురించి ర్యాడీసన్ గురించి అదేవిధంగా కార్తీక వనం గురించి వాల్తేరు ల్యాండ్స్ గురించి దసపల్ల ల్యాండ్స్ గురించి మేము మాట్లాడుతూ ఉంటే నేను ఒక్కడనే కాదు నేను కనీసం థర్టీ పర్సెంట్ అయినా ఇచ్చాను మరి వన్ పర్సెంట్ ఇచ్చిన ఇంకోటి ఉన్నాడని చెప్పి మాకు లీకులు ఇచ్చిన వ్యక్తి అతి పెద్ద స్కామ్ గా ఈరోజు భారతదేశంలో చూపించుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విశాఖ ప్రజలందరి చేత ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యుడు ఎంవివి సత్యనారాయణ ఎందుకంటే ఆయన పెద్ద బిల్డరు ఆయన పెద్ద రియల్టరు ఒక రకంగా చెప్పాలంటే సినిమాలో కూడా ప్రొడ్యూసరు సినీ యాక్టరు ఆయన చెయ్యని నిర్వాహకం అంటే ఏమీ లేదు అటువంటి వ్యక్తి సుమారుగా చూసుకుంటూ ఉంటే ఎన్ని వేల కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసుకొని అవతల వ్యక్తులకి వన్ పర్సెంట్ ఇచ్చి ఈరోజు ఆ విశాఖ ప్రజల తాలూకా వీళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు కానీ వీళ్ళు అపూర్వ సోదరులు భూభాగోత్వంలో ఒక చిన్న బిట్ మీకు వేస్తున్నాం అనమాట ఈరోజు ఒకసారి అది కూడా మనం చూస్తే మనం ఏ రకంగా వీళ్ళని భరిస్తున్నాము విశాఖ ప్రజలు వీళ్ళని ఏ రకంగా భరిస్తున్నారన్న సంగతి మనకు కూడా అర్థమవుతుంది ఇందులో చూసుకుంటే ఒకసారి ఇతర గాడంతో పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదంట ఎన్ని చేసినా మహాయితే అయితే తర చదువుకున్నాడంట ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే వాడు చెప్పొచ్చు అదే అంటారు కదా ఆవు చేలో మేస్తే దూడ ఏమైనా ఒక కంచిన వేస్తదా అని చెప్పి అలాగే ఉంటుంది వ్యవహారం